ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి దూకుడు పెంచాయి. అయితే ప్రస్తుత పరిణామాలు ఎటున్నాయో, గాలి ఎటు వీస్తుందో నేతల అంచనాలకు అందడం లేదు. ఓవైపు అధికార పార్టీ సంక్షేమ రథానికి ప్రజలు బ్రహ్మరథం పడుతోంటే, మరోవైపు కూటమి వైపున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఎన్నికల్లో నిలబడి తలబడబోయేవారికి కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో పైకి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా అంతర్లీనంగా సందేహాలు వెంటాడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. ఏపీలో మహాసంగ్రామం జరగబోతోంది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే తరువాయి. అన్ని పార్టీలు బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ పార్టీ కా పార్టీ అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో కలిసి రావడానికి ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో శ్రీకాకుళం కీలకమైన నియోజకవర్గం. ఇక్కడి నుంచి మహామహులైన నేతలంతా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగిన ధర్మానపై గుండా లక్ష్మీదేవి 24,131 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై 5,777 ఓట్ల మెజారిటీతో ధర్మాన గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీని ఓడించడానికి జనసేన, బీజేపీతో కలిసి రావడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రేపో ఎల్లుండో బీజేపీ నిర్ణయం వెలువడనుంది. అనంతరం సీట్ల ఖరారు ప్రారంభమవుతుంది. 1952 ఏర్పాటైన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కృషికార్ లోక్ పార్టీ తరపున కిళ్లి అప్పలనాయుడు ఘన విజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, తెలుగుదేశం పార్టీ 6 సార్లు విజయం సాధించాయి. స్వతంత్రులు 2 సార్లు, స్వతంత్ర పార్టీ 1సారి, జనతా పార్టీ 1సారి గెలుపొందాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తామనే ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉండగా, మరోసారి గెలుపు ఖాయమని వైసీపీ విశ్వాసంతో ఉంది. రెవెన్యూ మంత్రి ధర్మానుకున్న రాజకీయ అనుభవం కలిసొస్తుందనే నమ్మకంలో ఆ పార్టీ శ్రేణులున్నాయి. అయితే మారుతున్న పరిణామాల నేపథ్యంలో గెలుపుపై ధర్మాన సంశయంలో ఉన్నారు అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ధర్మాన ఈసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేరని తెలిసిందే. ఓ సభలో ఆయనే స్వయంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ముఖ్యమంత్రి జగన్తో చెప్పానన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకొచ్చానని, 40 ఏళ్లుగా ఇందులోనే ఉన్నానన్నారు. ఇక విశ్రాంతి తీసుకుంటానని, తనకు సెలవిప్పించాలని కోరానన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రితో చెప్పానని, పార్టీ కోసం చేస్తానుగాని ఎక్కువ కష్టపడలేనని అన్నారు. తనను వదిలేయమన్నానని దానికాయన, అన్నా ఈ ఒక్కసారి పోటీ చేయండన్నా అని అడిగినట్టు చెప్పుకొచ్చారు. 12 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, 6 సార్లు గెలిచి 6 సార్లు ఓడిపోయానన్నారు. గెలుపోటములతో పెద్ద తేడా ఉండదని, వచ్చే ఎన్నికల్లో అందరూ ఆశీర్వదిస్తే గెలిచి సేవకుడిగా ఉంటానని అన్నారు. ఓడిపోతే స్నేహితుడిగా ఉంటానని, తనకా గౌరవం మర్యాద దక్కడానికి కారణం ప్రజలే కాబట్టి ఈ విషయాలన్నీ వారికే చెబుతున్నానని అన్నారు. ఇటీవల జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వాలంటీర్లే బూత్ ఏజెంట్లుగా పోలింగ్ కేంద్రాల్లో కూర్చోవలసి ఉంటుందని అన్నారు. వాలంటీర్లందిస్తున్న సేవకు ప్రభుత్వ సహకారానికి ఏ వృద్ధుడు కృతజ్ఞత లేకుండా ఉండరని చెప్పారు. అందుకే ఎవరికి ఓటు వేయాలో వాలంటీర్లే ప్రజలకు చెప్పాలని సూచించారు. వందన కార్యక్రమం అనంతరం ప్రత్యేకంగా కూడా వాలంటీర్లతో సమావేశమై తనను గెలిపించాలని ప్రజలకు చెప్పాలని వాలంటీర్లను ధర్మాన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి వైసీపీ గెలుపు పక్కా అని పైకి చెబుతూనే ఈసారి అంత ధీమా లేదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖకు రాజధానిని షిఫ్ట్ చేస్తామని పలుమార్లు ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ పని చేయలేకపోవడం, విద్యుత్, పన్ను ధరల పెంపు, కబ్జాల వ్యవహారాలు తమ గెలుపుపై ప్రభావం చూపుతాయని ధర్మాన శిబిరంలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వాలంటీర్లపై భారం మోపుతూ
ధర్మాన నిన్న ఈ వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షం విమర్శిస్తోంది.